హలో, మళ్ళీ ఒక హెల్దీ రెసిపీ గ్రీన్ దోశ. ఏంటి పెసరట్ వేసేసి మళ్ళీ గ్రీన్ దోశ అని బిల్డప్ ఇస్తుంది మంజక్క అనుకుంటున్నారా? కాదండి, అయితే మీరు పప్పులో కాలేసినట్టే నేను ఇక్కడ ఓట్స్తో చేశాను అనమాట. 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాను, అండ్ 1 కప్ ఏమో మసూర్ దాల్, అదేనండి ఎర్ర కందిపప్పు. ఇది ఒక అరగంట సోక్ చేసుకుంటే సరిపోతుంది, నానబెట్టుకుంటే ఈజీగానే నానిపోతుంది. అది వేసేసుకుని పాలకూర, తగినంత పాలకూర వేసుకుని ఆల్మోస్ట్ 1 బౌల్ వేసుకున్నాను నేను ఇక్కడ. పచ్చిమిరపకాయలు, జీర, కొంచెం అల్లం ముక్క వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బ్యాటర్ ఏంటంటే దోశ బ్యాటర్ లాగా వచ్చేలాగా కొంచెం వాటర్ అడిషనల్గా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మామూలుగా మనం దోశలు వేసుకున్నట్టు వేసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ క్విక్ అండ్ హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా మనం క్విక్గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, బయట నుంచి వచ్చి ఇమీడియట్గా ఏమన్నా చేసుకోవాలన్నా ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.